హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనమైతే ఏడు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల పిల్లలకి పట్టు లంగా మీద బ్లౌజు ఎలా కుట్టుకోవాలో చూద్దాము అండ్ సింపుల్ వేలో చెప్పడానికి ట్రై చేస్తున్నాను వీడియో అయితే చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సో ఫస్ట్ నేను ఈ పట్టు బ్లౌజ్కి వచ్చేసి ఇది శారీలో క్లాత్ అండి శారీని నేను పట్టు లంగాలుగా కుట్టాను వచ్చేసి శారీలో పైట భాగం అనమాట దీన్ని ఇప్పుడు నేను బ్లౌజ్ కుట్టడానికి రెడీ చేస్తున్నాను అనమాట సో ఫస్ట్ ఈ పైట భాగాన్ని ఇలా రెండు మడతలుగా వేసుకోండి మామూలుగా మనకి నార్మల్ బ్లౌజ్ క్లాత్ అయితే నాలుగు మడతలుగా వేసుకుంటాము సో ఇది పైట భాగం కాబట్టి ఫస్ట్ నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేస్తాను అనమాట ఇది ఇలా రెండు మడతలుగా వేసుకొని కింద వైపున మనం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలండి ఇక్కడ నేను లైన్ వేసా కదా ఆ లైన్ ఎందుకంటే కిందన పట్టీ మడుచుకోవడానికి కోసం అనమాట ఇప్పుడు వచ్చేసి మనం ఆది బ్లౌజ్ తీసుకున్నాము ఇదైతే నేను ఆది బ్లౌజ్ మీద చూపిస్తున్నాను ఈ ప్రకారంగా మీరు చిన్న పిల్లలకి కానివ్వండి ఇంకా పెద్ద పిల్లలకి కానివ్వండి ఇలాగే మెజర్ మెజర్ చేసుకొని కుట్టుకోవచ్చు అనమాట ఎవరిదైనా సరే ఇలా ఆది బ్లౌజ్ తీసుకొని దీని ప్రకారంగా కుట్టుకోవచ్చు అండ్ నేను చెప్పే ఈ కొలతలు అయితే ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాల పిల్లలకి సరిపోతుంది సో ఇప్పుడు ఆది బ్లౌజ్ని షోల్డర్ దగ్గర నుంచి ఇలా కింద వైపుకి మధ్యలోకి పట్టుకుంటే పొడవు అనమాట ఈ పొడవు మనకి పద్దెనిమిది ఇంచులు వచ్చింది నేను ఒక ఇంచు పొడవు కావాలనుకుంటున్నాను అందుకోసం నేను ఇక్కడ పంతొమ్మిది ఇంచులు పొడవు పెట్టుకుంటున్నాను ఈ కిందన పట్టి గీసాం కదా ఆ పట్టీ వదిలేసి ఆ పట్టీ మీద నుంచి పైకి పంతొమ్మిది ఇంచుల పొడవు ఒక్క హాఫ్ ఇంచు ఖర్చు కోసం కలుపుకోవాలి మొత్తం కలిపి ఇక్కడ పంతొమ్మిదిన్నర ఇంచు పొడవు పెట్టాను పైన హాఫ్ ఇంచు షోల్డర్ దగ్గర ఖర్చు కోసం పోతే కింద వన్ ఇంచ్ మడి చేస్తే మనకి మెయిన్ పంతొమ్మిది ఇంచుల పొడవు అనేది మిగులుతుంది ఒకవేళ మనకి ఎక్స్ట్రా కావాలనుకుంటే అలా పెంచుకోవచ్చు అన్నమాట ఇప్పుడు పొడవు కూడా డ్రా చేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నా కదా ఇలా నీట్గా ఇలా పరుచుకోండి ఇప్పుడు షోల్డర్ అనేది మనం కొలుచుకుందాము ఎటువంటి వంపులు లేకుండా నెక్ దగ్గర ఇలా నీట్గా పరచుకోండి అటువైపు షోల్డర్ నుంచి ఇటువైపు షోల్డర్ వరకు చూసుకోవాలి నాకైతే పది ఇంచులు వచ్చిందండి సో అటు సైడు షోల్డర్ నుంచి ఇటు సైడు షోల్డర్ వరకు పది ఇంచులు వచ్చింది ఆ పది ఇంచులని ఇలా మధ్యలోకి మడుచుకొని అందులో సగం ఇప్పుడు మనం తీసుకోవాలన్నమాట పది ఇంచుల్లో సగం మనకు వచ్చేసి ఐదు ఇంచులు వస్తుంది ఇక్కడ నెక్ డౌన్ నెక్ డౌన్ వచ్చేసి నేను ఇక్కడ ఫైవ్ ఇంచెస్ ఇప్పుడు నేను ఎలా అయితే తీసుకున్నాను అలాగే తీసుకోవచ్చు అనమాట ఏ అయినా ఇక్కడ ఈ బ్లౌజ్ చూడండి ఫోల్డింగ్ వేసి ఉండేది నా వైపు నుంది ఓపెన్గా ఉండేవి ఆపోజిట్లో ఉన్నాయన్నమాట ఇప్పుడు నెక్కి మార్కింగ్ చేస్తున్నాను నెక్కి నేను టూ ఇంచెస్ మార్క్ చేశాను ఇక్కడ టూ ఇంచెస్ పెట్టాను అనమాట నెక్ వెడల్పు కోసము ఎక్కడైతే టూ ఇంచెస్ మార్క్ చేశానో అక్కడి నుంచి అక్కడి నుంచి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేశాను అనమాట వెడల్పు వచ్చేసి టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను ఎక్కడైతే టూ ఇంచెస్కి మార్క్ చేశానో అక్కడి నుంచి పై వైపుగా త్రీ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేశాను ఇక్కడ నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి వెడల్పు రెండు ఇంచుల కన్నా ఎక్కువ ఉండేలాగా అస్సలు చేయొద్దండి ఇప్పుడు మనం రెండు ఇంచుల వెడల్పు పెట్టాం కదా మనకి కుట్టేటప్పటికి అది రెండు పావు ఇంచ్ వరకు వచ్చేస్తుంది అనమాట అలాగే షోల్డర్ కోసం ఇక్కడ మూడున్నర ఇంచు తీసుకున్నాను మనకి ఆది తీసుకుంది ఐదు ఇంచులండి ఒక హాఫ్ ఇంచు ఖర్చుల కోసం కలుపుకున్నాను అనమాట అప్పుడు ఈ షోల్డర్ లెంత్ మొత్తం కూడా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వచ్చింది ఇప్పుడు వచ్చేసి చంక డౌన్ ఈ చంక డౌన్ వచ్చేసి నేను సిక్స్ ఇంచెస్ పెడుతున్నానండి మామూలుగా అయితే ఫైవ్ అండ్ హాఫ్ మనకి షోల్డర్ వచ్చిందంటే ఫైవ్ అండ్ హాఫే చంక డౌన్ కూడా పెట్టుకోవాలి కాకపోతే మా అమ్మాయి అయితే కొంచెం బొద్దుగా ఉంటుందన్నమాట పెద్ద అమ్మాయి సో దానికోసం నేను ఇక్కడ సిక్స్ ఇంచెస్కి బాక్స్ అనేది డ్రా చేశాను ఇక్కడ నెక్ డౌన్ అండి నెక్ డౌన్ అయితే నేను ఫైవ్ ఇంచెస్ దగ్గర పెట్టుకుంటున్నాను ఎక్కడైతే మనం పైన టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసామో అక్కడి నుంచి కింద వైపుకి ఫైవ్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని ఇక్కడ కూడా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోండి ఇప్పుడు చంకకి బాక్స్ లాగా డ్రా చేసాం కదా అక్కడ ఒక రౌండ్ ఇచ్చేయండి చంక రౌండ్ కూడా డ్రా చేసేయండి అండ్ ఇప్పుడైతే చెస్ట్ లూజ్ చూద్దాము ఫ్రంట్ పార్ట్ ఉంది కదా అటు సైడు చంక దగ్గర నుంచి ఇటు సైడ్ చంక దగ్గర వరకు ఇలా లాగి పట్టుకోండి స్ట్రైట్గా ఇది నార్మల్ కటింగే కాబట్టి అసలు సాగదు మామూలుగా అయితే మనకి హాఫ్ బ్లౌజ్లు అయితే సాగుతాయి ఇది స్ట్రైట్ కటింగ్ కాబట్టి ఏం సాగదనమాట సో వచ్చిన లూజుని ఇలా సగానికి మడతీసుకొని పెట్టుకోండి అండ్ నాకైతే నాకైతే ఇక్కడ మొత్తం అంటే మొత్తం రెండు మడతల మీద లూజ్ వచ్చేసి పదిహేడు ఇంచులు వచ్చింది అందులో సగం ఇక్కడ నేను ఎనిమిదిన్నర ఇంచు పెడుతున్నాను అనమాట బ్లౌజ్ మనం నాలుగు మడతలుగా కట్ చేస్తాం కాబట్టి వచ్చిన చెస్ట్ లూజ్లో సగభాగం నేను అక్కడ తీసుకున్నానండి పదిహేడు ఇంచులు వెడల్పు వచ్చింది అందులో సగము ఎనిమిదిన్నర ఇంచు దగ్గర చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేశాను సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్కి ఇప్పుడు కింద వైపున ఎంత వెడల్పు ఉందనేది కూడా కొలుచుకోండి ఇలా ఫ్రంట్ పార్ట్లో ఇలా కింద వైపున ఇప్పుడైతే పదహారున్నర ఉందండి పదహారున్నర అంటే ఒక హాఫ్ ఇంచు కలుపుకొని పదిహేడు ఇంచులో పెట్టేస్తున్నా కింద వైపు కూడా అందులో సగం ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను అంటే కింద వైపు కూడా ఎనిమిదిన్నర ఇంచ్ దగ్గరే మార్క్ చేస్తున్నాను అనమాట సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత పైన ఎనిమిదిన్నర చెస్ట్ లూజు కింద వచ్చేసి ఎనిమిదిన్నర హిప్ దగ్గర వచ్చే లూజ్ పెట్టాను అండ్ ఇక్కడ నడుము దగ్గర వచ్చే భాగంలో ఒక హాఫ్ ఇంచ్ తగ్గించేసి ఎయిట్ ఇంచెస్ పెట్టాను అనమాట సో ఇప్పుడు ఈ మూడు మార్కింగ్లు కూడా కలుపుకోవాలి నేను చెప్పాను కదండి పాప కొంచెం బొద్దుగా ఉంటుంది లేదంటే మనకి నడుము దగ్గర కొంచెం క్రాస్గా రావాలన్నమాట పార్ట్ అనేది ఈ ఈ బ్లౌజ్ వేసుకునే పాప ఏంటంటే బాగా బొద్దుగా ఉంటుంది అనమాట మనకి క్రాస్ తీసేదానికి ఉండదు ఒకవేళ ఎక్కువ క్రాస్ తీస్తే నడుము దగ్గర పాపకి టైట్ అయిపోతుంది అనమాట సో అందుకని ఇక్కడ కొంచెం స్ట్రైట్గా కనిపిస్తుంది బాగా సన్నగా ఉండే వాళ్ళకైతే క్రాస్గా తీసుకోవచ్చు అనమాట సో ఇక్కడ నేను మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసేస్తున్నాను ఇక్కడ నెక్ అయితే కట్ చేయలేదండి ఓన్లీ చంక భాగము అండ్ సైడ్ ఖర్చు భాగం అవి కట్ చేశాను అనమాట అండ్ ఇక్కడ కింద వైపున టక్స్ పెట్టుకోవాలి కదా ఆ టక్స్ ఇక్కడ రెండున్నర ఇంచు హైట్ ఉండేలాగా పెట్టుకొని అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోండి అంటే బ్లౌజ్కి సైడ్న చీలికలు వస్తాయి కదా దానికోసం అనమాట ఇక్కడ నెక్ వెడల్పు ఎంత తీసుకున్నామో అక్కడ ఒక చిన్న టాకాలు పెట్టుకోండి కత్తెరితోటి సో ఇప్పుడు మిగిలిన క్లాత్ ఉంది కదా మనకి ఆ క్లాత్ మీద ఇప్పుడు మనం కట్ చేసిన ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని కట్ చేసుకోవాలన్నమాట సో మనకి ఫ్రంట్ పార్ట్కైతే నెక్ దగ్గర ఇలా జాయింట్ ఉండేలాగా వేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్కైతే జాయింట్ ఉండ ఉండవలసిన అవసరం లేదు ఓపెన్స్ ఉండే పక్కే వేసుకోవచ్చు అనమాట అండ్ ఇక్కడ చంక వైపు ఏ వైపు అయినా ఓపెన్స్ ఉండవచ్చు అనమాట అండ్ ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ కన్నా ఉక్సలు పట్టి కాజలు పట్టి మర్చుకోవడం కోసం అటువైపున స్కేల్ వెడల్పున ఒక లైన్ వేశాను అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా ఒక లైన్ వేశాను అనమాట ఆ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా మనకి ఉక్సలు పట్టి కాజలు పట్టి కుట్టుకోవడానికి సరిపోతుంది సో ఇప్పుడు ఫ్రంట్ నెక్ కన్నా కూడా బ్యాక్ నెక్ వన్ ఇంచ్ పైకి డ్రా చేసుకోండి ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ ఎంత కిందకు ఉందో అంతే నేను ఇక్కడ డ్రా చేశాను అండ్ దీనికన్నా వన్ ఇంచ్ పైకి పెట్టుకొని మనం రౌండ్ నెక్ అనేది డ్రా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నెక్ వెడల్పు అంటే ఫ్రంట్ నెక్కి మనం టూ పాయింట్స్ పెట్టాం కదండి ఆ టూ పాయింట్స్ నెక్ వెడల్పు ఇక్కడ కూడా పెట్టుకొని ఇందులో నేను రౌండ్ మార్క్ ఇస్తున్నాను అనమాట రౌండ్ నెక్ కోసం సో మనకి బాగా రౌండ్ రావడం కోసం చివరి వరకు ఆ రౌండ్ అనేది నీట్గా కట్ చేసేసుకోండి సో ఇలా అనమాట ఇప్పుడు ఆ ఎక్స్ట్రా ప్లెయిన్గా ఉంది కదా క్లాత్ ఆ క్లాత్ మనం మడిచేస్తాము ఉక్సల పట్టి కానీ కాజాల పట్టీ కానీ ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనము నెక్ ఈ నెక్ అయితే ఇలా నాలుగు పక్షాలుగా ఉంచుకోవచ్చు లేదంటే రౌండ్ అయినా తీసుకోవచ్చు నేను లైట్గా పాట్ నెక్ షేప్లో తీసాను అనమాట అంటే పైనేమో కొంచెం సన్నగా కిందకి వచ్చేసరికి కొంచెం వెడల్పుగా అంటే పాట్ లాగా వచ్చేలాగా కట్ చేసేసాను నెక్ సో అలాగే ఫ్రంట్ పార్ట్లో చంక లోత్ అనేది కూడా తీసుకుంటున్నాను సో ఇదే ప్రకారం మనం లైనింగ్లు కూడా కట్ చేసి పెట్టేసుకోవాలి నేను ఆల్రెడీ కట్ చేసేసాను అనమాట లైనింగ్ కూడా ఇదైతే మనకి లంగా కుట్టిన క్లాత్ అండి ఈ బ్లూ కలర్లో లంగా క్లాత్ లంగా కుట్టామనమాట అందులో మిగిలిన పీస్ ఇది దీన్ని ఇప్పుడు మనం హ్యాండ్స్గా కట్ చేసుకోవాలి సో ఇప్పుడు ఇది రెండు మడతల మీద ఉంది దీన్ని ఇప్పుడు నేను నాలుగు మడతలుగా వేసుకున్నాను అనమాట పొడవైతే ఇక్కడ ఈ క్లాతే ఉందన్నమాట ఇది ఎంత పొడవు ఉంటే అంత పొడవు ఇప్పుడు నేను తీసేసుకుంటున్నాను దీన్ని ఇప్పుడు నీట్గా నాలుగు మడతలుగా వేసేసుకొని లోపల అన్నీ కూడా సమానంగా ఉన్నాయా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాత మనం కొలతలు తీసుకొని కట్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఆది బ్లౌజ్ ఉంది కదా ఆది బ్లౌజు హ్యాండ్ కొంచెం పొడవుగానే ఉన్నాయన్నమాట ఆది బ్లౌజుకి కూడా హ్యాండ్స్ సో ఇది నేను కొలుచుకుంటున్నాను ఇక్కడ సో నాకైతే ఇక్కడ ఎనిమిది ఇంచులు వచ్చిందండి పొడవు అయితే చెయ్యి లూజ్ వచ్చేసి ఐదు ఇంచులు ఉంది చేతి పొడవు ఎనిమిది ఇంచులు ఉంది చెయ్యి లూజ్ వచ్చేసి ఐదు ఇంచులు ఉందన్నమాట అండ్ చంక రౌండ్ చంక రౌండ్ వచ్చేసి ఏడున్నర ఇంచు వరకు ఉంది ఇలా కొలుచుకున్న తర్వాత ఇప్పుడు మనము మార్కింగ్ పెట్టేసుకున్నాము ఈ చేతికి చివరి వైపున ఒక ఇంచు ఒక మార్జిన్ వేసుకోండి మనం పట్టి మర్చిపోవడం కోసము వన్ ఇంచ్ సరిపోతుంది ఇప్పుడు అక్కడి నుంచి పొడవు అయితే మనకి ఎనిమిది ఇంచుల వరకు ఉంది కదా సో ఇక్కడ నాకు క్లాత్ ఉంది కాబట్టి నేను తొమ్మిదిన్నర ఇంచు వరకు పెట్టుకున్నాను ఎందుకంటే హాఫ్ ఇంచ్ ఖర్చులోకి పోతుంది వన్ ఇంచ్ మాత్రం నేను పొడవు పెంచాను చేతులకి హ్యాండ్ డౌన్ కోసము ఇలా నాలుగు ఇంచులు కిందకి మార్క్ పెట్టుకొని అక్కడ కూడా ఒక లైన్ వేసుకోండి సో ఇలా లైన్ వేసేసుకున్న తర్వాత శంకరౌండ్ ఏడున్నర వచ్చింది కదండి మనకి ఆ ఏడున్నర ఇంచ్ దగ్గర ఇలా ఒక మార్క్ పెట్టుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా అండ్ ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం పెట్టుకోండి కింద వైపున చెయ్యి రోజు మనకి ఐదు ఇంచులు వచ్చింది కదా ఐదు ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకొని ఎక్స్ట్రా టూ ఇంచెస్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ మార్క్ పెట్టుకోండి ఇప్పుడు ఈ మార్క్స్ అన్నీ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి ఇప్పుడు హ్యాండ్ డౌన్ మార్కింగ్ కూడా వేసేస్తున్నాను అనమాట ఎక్కడైతే మనం పొడవుకి మార్క్ పెట్టామో తొమ్మిదిన్నర ఇంచ్ దగ్గర అక్కడ నుంచి చంక కోసం మార్క్ పెట్టాం కదండి అక్కడ వరకు కొంచెం రౌండ్గా డ్రా చేసుకోవాలన్నమాట ఇక్కడ వీడియో కనుక మీరు క్లియర్గా గమనిస్తే మీకు నీట్గా అర్థమవుతుంది అంటే వీడియో ఒకసారి చేస్తాము వాయిస్ ఒకసారి ఇస్తాం కాబట్టి చెప్పేటప్పుడు ఏమన్నా కొంచెం తేడా వచ్చినా సరే వీడియో కనుక బాగా చూసినట్లయితే మీకు అర్థమైపోతుందనమాట సో ఇక్కడ చూసారు కదా హ్యాండ్ మార్కింగ్ ఎంత నీట్గా వేసేసానో ఇలాగే మనం కట్ చేసేసుకోవాలి చాలా సింపుల్ అండి ఇలాగే మనము బ్లౌజుకు కూడా అంటే హాఫ్ బ్లౌజులు ఉంటాయి కదండి అలాంటి బ్లౌజులు కూడా హ్యాండ్స్ ఇదే రీతిన కట్ చేసుకోవచ్చు అనమాట సో చంక దగ్గర ఖర్చు భాగం దగ్గర ఒక చిన్న మార్కింగ్ పెట్టుకోండి ఇలా కత్తెరతోటి ఇలా కాట్లు పెట్టుకుంటే మనకి కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట ఇలా హ్యాండ్కి సెంటర్ పాయింట్లో కూడా భుజం దగ్గర షోల్డర్ దగ్గర వస్తుంది కదా అక్కడ కూడా ఒక చిన్న కాట్లు పెట్టుకోండి కత్తెరితోటి చిన్నగా ఇప్పుడు వచ్చేసి నాలుగు మడతల మీద ఉంది కదా దీన్ని రెండు మడతలుగా ఓపెన్ చేసేసుకొని మధ్యలో మనం మార్కింగ్ పెట్టాం కదా అక్కడి నుంచి ఇలా చంక దగ్గర ఖర్చు దగ్గర ఒక కార్ట్ పెట్టాం కదా అక్కడ వరకు ఇలా ఒక మార్కింగ్ పెట్టుకొని క్రాస్ తీసుకోవాలి ఇలా హ్యాండ్ క్రాస్ తీసిన పీస్ని మనం బ్లౌజ్కి జాయింట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ నుంచి ఈ హ్యాండ్స్ క్రాస్ తీసుకున్నాం కదా ఈ క్రాస్ తీసిన హ్యాండ్స్ని ఫ్రంట్ పార్ట్ నుంచి తగిలించుకోవాలి ఇప్పుడు ఇదే మాదిరిగా లైనింగ్ కూడా కట్ చేసేసుకోవాలి మనము సో ఇలా అనమాట ఇంకా లైనింగ్కి క్రాస్లని అవన్నీ ఇవన్నీ ఏం తీయనవసరం లేదు కుట్టేటప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనము స్టిచ్చింగ్ చూద్దాము అండ్ ఇదైతే మనకి ఫ్రంట్ పార్ట్ అండి ఈ ఫ్రంట్ పార్ట్కి ఇలా లైనింగ్ మనం నెక్ని తిరిగేస్తామనమాట కింద వైపున లైనింగ్ పెట్టుకొని పై వైపున ఇలా బ్లౌజ్ పీసు ఇలా తిరిగేసుకోవాలన్నమాట చూడండి బ్లౌజ్ని నేను తిరిగేస్తున్నాను చూడండి ఇక్కడ రంగు మార్క్ వేసే కదా ఇది తిరిగేస్తుందనమాట ఇప్పుడు నెక్ చుట్టూత కూడా ఒక హాఫ్ ఇంచ్కి కొంచెం తక్కువ ఇలా ఖర్చు అనేది పట్టేయాలన్నమాట ఇలా కుట్టేసిన తర్వాత ఈ మధ్యలో ఉన్న లైనింగ్ క్లాత్ని కట్ చేసుకొని నెక్ చుట్టూత చిన్న చిన్న కాట్లు పెట్టండి కత్తెరతోటే మరి కుట్టు దగ్గరికి వెళ్ళిపోకూడదు ఇలా కాట్లు పెట్టుకుంటే ఆ రౌండ్ అనేది మనకి నీట్గా వస్తుంది అనమాట చిన్నపిల్లలకి నెక్లు ఎక్కువగా మోడల్స్ తిరగవండి అందుకని ఎక్కువగా కూడా మా పిల్లలిద్దరికీ కూడా నేను ఇలా మూడు మూలలు కానివ్వండి నాలుగు పక్షాలు రౌండ్ లేదా ఇలా లైట్గా పోట నెక్లాగా ఇలా కుట్టేస్తాను అనమాట సో అలా కాట్లు పెట్టుకున్న తర్వాత లైనింగ్ని కింద వైపుకి మళ్ళించేసి ఇలా పై వైపున బ్లౌజ్ పీస్ మీద నెక్ చుట్టుతా కూడా లైనింగ్ భాగం పైకి కనిపించకుండా బ్లౌజ్ మీద ఒక కుట్టు వేసుకోవాలి చూసారు కదా ఇలా వేసుకోవాలి ఇప్పుడు చుట్టూతా లైనింగ్ కూడా జాయింట్ చేసుకొని ఆ ఎక్స్ట్రా ఉంది కదా క్లాత్ లైనింగ్ క్లాత్ అదంతా కూడా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత కింద వైపున మనం ఒక వన్ నుంచి వదిలాం కదండి అది కూడా ఇలా పట్టీగా మడతేసుకోవాలన్నమాట సో ఇదే ఆది ప్రకారం పడితే బ్లౌజ్ కొంచెం పెద్ద సైజుగా వస్తుందండి నేను చెప్పాను కదా పాప బాగా బొద్దుగా ఉంటుంది మీ పిల్లలు కనుక సన్నగా ఉంటే కొంచెం ఆదులు అనేవి కొంచెం తగ్గించుకోవచ్చు అనమాట సో కింద వైపుని కూడా మడిచి కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో షోల్డర్ దగ్గర నుంచి మధ్యలోకి మడిచి ఇలా కుట్లు లాక్కోవాలండి ఇలా డాట్స్ కనుక వేసుకున్నట్లయితే మనకి బ్లౌజ్ అనేది ఎత్తుకున్నట్లు లేకుండా ఉంటుందన్నమాట ఇది పట్టేటప్పుడు కింద వైపు నుంచి సన్నగా అండ్ మధ్యలో కొంచెం క్లాత్ పట్టుకొని పై వైపుకి వచ్చేసరికి తేలిపోవాలన్నమాట అప్పుడే మనకి నీట్గా ఉంటుంది ఆ కుట్టు అండ్ ఇక్కడైతే బ్యాక్ పార్ట్లు బ్యాక్ పార్ట్లు కూడా సేమ్ అండి కింద వైపున లైనింగ్ పెట్టుకొని ఇలా పై వైపున బ్లౌజ్ పీస్ని ఇలా తిరిగేసుకొని ఫస్ట్ ఇలా నెక్ చుట్టూత కుట్టుకోవాలి ఆ తర్వాత తిరిగేసుకోవాలి ఇక్కడ వీడియో కనుక మీరు గమనించినట్లయితే నీట్గా అర్థమవుతుంది అండ్ నెక్ చుట్టూతో కూడా నేను టాకాలు పెట్టేస్తాను అనమాట నెక్ రౌండ్ నీట్గా రావడం కోసము సో ఇలా తిరిగేసుకున్న తర్వాత నెక్ చుట్టూతో పై వైపున ఒక కుట్టు వేసేసుకోవాలి అప్పుడు మనకి నీట్గా నెక్ షేప్ అనేది కనిపిస్తుంది ఇలా నెక్ చుట్టూతో కూడా కుట్టేసుకున్న తర్వాత ఇంకా మొత్తం లైనింగ్ పార్ట్ అంతా జాయింట్ చేసేసుకోవాలండి జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి సో ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఇదంతా లైనింగ్ జాయింట్లు చేస్తున్నాను ఇలా జాయింట్లు చేసేసిన తర్వాత లైనింగ్ పీస్ అనేది కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేసుకుంటామండి అది ఇలా జాయింట్ వేసేసిన తర్వాత కట్ చేసుకుంటామన్నమాట ఇలా మొత్తం జాయింట్లు వేసేసిన తర్వాత జాయింట్లు వేసేసిన తర్వాత కింద వైపున వన్ నుంచి వదులున్నాం కదా మనము సో ఆ వన్ నుంచి క్లాత్ని ఇక్కడ నేను పట్టీగా మడిచేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఉక్సల పట్టీకి కాజాల పట్టీకి క్లాత్ వదిలాం కదండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ ఆ వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ కూడా ఇప్పుడు నేను ఇక్కడ మడిచేస్తున్నాను నెక్ చుట్టూతో కుట్టుకున్న తర్వాత కింద వైపున మార్జిన్ కుట్టిన తర్వాత ఈ పట్టీలు అనేవి కుట్టుకోవాలి ఉక్సల పట్టీ కానీ కాజాల పట్టీ కానీ సో ఇప్పుడు దీనికి కూడా మధ్యలో ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఇలా మధ్యలోకి పట్టుకొని డాట్స్ వేసేసుకోవాలి సేమ్ ఇదే మాదిరిగా ఇంకొక వైపు ఉండే పార్ట్ కూడా కుట్టుకోవాలన్నమాట చూసారు కదా సో ఇంకొకటి కూడా అలాగే కుట్టేసుకోవాలి మనకి ఇలా రెండు రెడీ అయిపోతాయి దీనికి ఎటువైపు అయినా ఉక్స్లు వేసుకోవచ్చు ఎటువైపు అయినా కాజాలు వేసుకోవచ్చు మన చేతి వాటాన్ని బట్టి సో ఇలా ఫ్రంట్ బ్యాక్ కూడా రెండు రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఈ రెండిటికి షోల్డర్స్ దగ్గర జాయింట్ వేసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నాకు నెక్ కొంచెం ప్లెయిన్గా అనిపిస్తుంది అనమాట నేనైతే షోల్డర్స్ జాయింట్ చేసేద్దాం అనుకున్నా నాకు ఎందుకో నెక్ కొంచెం ప్లెయిన్గా అనిపించి ఇక్కడ కొంచెం మొగ్గలు పెట్టాలని చెప్పేసి శారీలో క్లాతే ఉంటే ఆ క్లాత్ని రెండు నుంచులు వెడల్పు రెండు ఇంచుల పొడవు సమానంగా ఉండేలాగా తీసుకోవాలండి చూడండి ఈ క్లాత్ నాలుగు వైపులా సమానంగా ఉంటుందన్నమాట దీన్ని ఇప్పుడు మనం సమోసా సమోసమర్తలాగా వేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా కదా ఇలా సమోసా మడతలాగా వేసుకొని దీన్ని ఇప్పుడు ఇక్కడ నేను ఎలా మడుస్తున్నానో చూడండి హాఫ్ హాఫ్కి అటువైపు చివర తీసుకొచ్చి సగానికి మడిచాను ఇటువైపు చివర తీసుకొచ్చి సగానికి మడిచాను అనమాట ఇలా మొగ్గల్లాగా రెడీ చేసుకొని ఈ నెక్కి మొత్తం కూడా పెట్టుకోవాలి దీనికి కొంచెం టైం పడుతుంది బట్ ఫినిష్ అయిన తర్వాత లుక్ అయితే చాలా బాగుందండి ఈ మొగ్గ అనేది కొంచెం స్మాల్గా బయటికి కనిపించేలాగా పెట్టుకోండి ఎందుకంటే చిన్నపిల్లల బ్లౌజ్ కదా కొంచెం పెద్దగా పెట్టుకుంటే చూసేదానికి బాగోదనమాట ఆ షేప్ అనేది మొగ్గ షేప్ అనేది కొంచెం స్మాల్గా కనిపించాలి బయటికి సో ఇక్కడ నేను మడుస్తున్నా చూడండి ఫస్ట్ సమోసాలుగా వేసుకొని ఆ తర్వాత అటువైపు నుంచి మధ్యలోకి సగం మడచాలి ఇటువైపు నుంచి మధ్యలోకి సగం మడచాలి అప్పుడు అది మనకి ఒక మొగ్గలాగా తయారవుతుందనమాట ఇవన్నీ కూడా దగ్గర దగ్గరగా పెట్టేసుకోవాలి నేనైతే గ్యాప్ ఇవ్వకుండా దగ్గర దగ్గరగా పెట్టి కుడుతున్నాను అనమాట చూడండి ఇక్కడ నేను మూడోసారి కూడా చూపిస్తున్నాను మీకు అర్థం అవడం కోసము ఒకవేళ ఇక్కడ ఇక్కడ ఈ పార్ట్ మీకు అర్థం కానట్లయితే కొంచెం ఫార్వర్డ్ చేసుకొని చూడండి ముందుకి వెనక్కి చాలా సింపులే చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది కాకపోతే కొంచెం ఓపిక ఉండాలన్నమాట ఇవి చేసుకునేదానికి అంటే మోడల్స్తో పోల్చుకుంటే ఇలా మొగ్గర పెట్టి కుట్టడం అనేది ఈజీగానే ఉంటుంది సో నెక్ అంతా కూడా ఇలాగే పెట్టేసుకోవాలి దగ్గర దగ్గర దగ్గరగా పెట్టుకోవాలి అండ్ ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్కి ఇలా బ్లూ కలర్ వేసేలాగే కొంచెం లుక్ అనేది బాగుంది కదా ఫస్ట్ ప్లెయిన్గా అనిపించింది అండ్ ఇక్కడ దీనికి మనం లేసు అటువంటివి వేద్దామన్నా కానీ ఇది కొంచెం మొత్తం పట్టులాగా వచ్చింది కదా అందుకే నేను లేసు గట్రా ఏమీ వేయలేదనమాట సో ఇది కుట్టేటప్పుడు అప్పటికప్పుడు అనుకున్నాను ఇలా మొగ్గలుగా పెట్టాలని చెప్పేసి సో అందుకే ఇలా పెడుతున్నాను మొత్తం దగ్గర దగ్గర దగ్గరగా పెట్టేసుకుంటే లుక్ అనేది మనకి బాగుంటుందనమాట ఇదే మాదిరిగా పోట్లీ బటన్స్ అయినా పెట్టుకోవచ్చు ఇంకా రెండు మూడు రకాలుగా కూడా మొగ్గలు పెట్టుకోవచ్చు మీకు తొందరలోనే రకరకాలుగా మొగ్గలు ఎలా తయారు చేయాలనేది నేను ఒక వీడియో చేసి చూపిస్తాను అండ్ లోపల వైపున ఖర్చు చూడండి ఇలా వచ్చింది కదా అదంతా కట్ చేసుకోవాలి ఫస్ట్ మనం ఒక కుట్టు వేసేసాం కదా మొగ్గలకి ఇప్పుడు వచ్చేసి ఇంకొక కుట్టు ఒక పాద మెడమ ఖర్చు ఉండేలాగా నెక్ చుట్టుత ఇంకొక కుట్టు వేసుకొని ఆ తర్వాత లోపల ఉంది కదా ఖర్చు ఆ ఎక్స్ట్రా ఖర్చు అంతా కట్ చేసుకుంటే మనకి లుక్ అనేది బాగుంటుందన్నమాట ఇలా కుట్టుకోవడం వల్ల అవి మొగ్గలు పెట్టడం వల్ల లావుగా ఉంటుంది కదా అది ఎత్తుకున్నట్టు లేకుండా అనుగుతుంది అనమాట ఇలా ఒక గుట్టు వేయడం వల్ల ఎక్స్ట్రాగా ఇలా రెండు గుట్లు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఖర్చు అనేది కత్తెర క్రాస్గా పెట్టుకొని కట్ చేసుకోవాలి జాగ్రత్తగా లేదంటే బ్లౌజ్ కట్ అయిపోతుంది జాగ్రత్తగా కత్తెర ఇక్కడ నేను చూడండి ఎలా క్రాస్గా పెట్టాను కత్తెరని అలా పడుకోబెట్టినట్లుగా పట్ పట్టుకొని కట్ చేసుకోవాలి నీట్గా మొత్తం కూడా అలానే కట్ చేసేసుకోవాలి సో చూసారు కదా ఇలా అనమాట ఇలా కట్ చేసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు రెండు షోల్డర్స్ జాయింట్ చేసేసుకున్నాము బ్యాక్ పార్ట్లు వేసుకొని సో షోల్డర్స్ కూడా మనకి జాయింట్లు అయితే అయిపోయినాయండి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా పట్టుకున్నాను ఇప్పుడైతే హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి హ్యాండ్స్కి మనము లైనింగ్ జాయింట్ వేసుకున్నాము ఫస్ట్ ఈ హ్యాండ్స్కి కూడా మనకి అంచు పట్టు డిజైన్ వచ్చింది కాబట్టి నేను ఎటువంటి మోడల్ ఏం పెట్టట్లేదు సో ఇలా చివరి వైపున లైనింగ్ అండ్ బ్లౌజ్ పీస్ రెండు కలుపుకొని ఒకేసారి ఇలా మడిచి కుట్టేసుకొని ఆ తర్వాత చేయి చుట్టూత జాయింట్ చేసేసుకుందాం మనము ఇప్పుడు మనం పై వైపుకి తిప్పుకుంటే లైనింగ్ జాయింట్ మనకు బాగా కనిపిస్తుంది అనమాట లైనింగ్ ఎంతవరకు ఉంది బ్లౌజ్ పీస్ ఎంత వరకు ఉందని ఇప్పుడు దీని ప్రకారం ఇలా చుట్టూ జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి అండ్ ఈ శారీ అయితే కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఏదో ఒక వ్లాగులో పిల్లలకి డ్రెస్ వేసినప్పుడు వీడియో అనేది నేను షేర్ చేస్తాను ఏదో ఒక వీడియోలో ఇప్పటి వరకు అయితే వెయ్యలేదు కుట్ అయితే దాదాపు వన్ మంత్ వరకు అయింది సో రెండు చేతులు కూడా మనకి లైనింగ్ జాయింట్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు చేతికి భుజం దగ్గర టాకా పెట్టాం కదండి అక్కడి నుంచి ఇలా చివరి వైపుకు చూసుకోవాలి అండ్ ఇక్కడ చూసారా మనకు ఒక హాఫ్ ఇంచ్ వరకు తగ్గింది చెయ్యి అనేది ఇలా తగ్గినప్పుడు ఆ హాఫ్ ఇంచ్ అలాగే వదిలేసి చేతిని జాయింట్ చేసుకోవాలండి నేను మునుపటి వీడియోలో చెప్పున్నాను చేతులు ఒకవేళ మనకి బ్లౌజ్ కన్నా కొంచెం తగ్గితే ఎలా చేయాలి అంటే ఇలా కొంచెం మిగిలించేసుకొని చేసుకొని కుట్టాలన్నమాట అండ్ ఇక్కడ చూడండి మనకి హాఫ్ ఇంచ్ వరకు తగ్గింది ఫ్రంట్ కానివ్వండి బ్యాక్ కానివ్వండి అది అలాగే వదిలేసి మిగతా హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి అది మనకి ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట మీకు అర్థమైందనే అనుకుంటున్నాను నేనైతే ఇటువైపు హ్యాండ్ కూడా అలాగే జాయింట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ నేను సైడ్ జాయింట్ల కోసం చూస్తున్నాను చూడండి హ్యాండ్ కన్నా బాడీ పీసు కొంచెం హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉందనమాట అలా ఉంటే ఏం పర్వాలేదు మనకి ఖర్చులోకి వెళ్ళిపోతుంది అండ్ ఇక్కడ చేయి లూజు మనకి ఐదు ఇంచులు ఉంది కదా అక్కడ ఒక మార్క్ పెట్టుకోండి శంఖ దగ్గర నుంచి కింద వైపుకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వదిలేం కదా ఖర్చు అక్కడ ఒక మార్క్ పెట్టుకోండి ఇక్కడ కింద వైపు నుంచి రెండున్నర ఇంచ్ దగ్గర ఒక ఇంటూ మార్క్ వేశా కదా అక్కడ వరకు కుట్టు వేసుకొని రఫ్ చేసుకొని ఆపేసుకోవాలన్నమాట ఎందుకంటే అక్కడ మనం చీలికలు పెట్టాలి సో చూసారు కదా నేనైతే ఇక్కడ రెండు మూడు కుట్లు వేసేసుకొని కింద వైపున రఫ్ చేసుకుని ఆపుకున్నాను అనమాట అండ్ ఈ ఖర్చుకంతా సైడ్ ఇలా కాట్లు పెడుతున్నాను అప్పుడే మనకి నీట్గా ఉంటుంది అనమాట బ్లౌజు ఈ కింద వైపున రెండున్నర ఇంచ్ దగ్గర మార్క్ వేసుకొని రఫ్ చేసుకుని ఆపాం కదండి అక్కడ ఇలా చీలికలు పెడుతున్నాను అనమాట ఆ మిగిలిన క్లాత్ని ఇలా రెండు మడతలుగా కుట్టేసుకోవాలి మనం పంజాబీ డ్రెస్లకి కుట్టుకుంటాం కదా సేమ్ అంతే సో క్లాత్ అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ కన్నా ఎక్కువ ఉండేలాగా ఉంచుకోవద్దు లేదంటే చేస్తుంది అనమాట సో ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా రెండు చివర్లు కూడా ఇలా మడుచుకొని పై వైపున అలా రఫ్ చేసేసుకోవాలి మళ్ళీ పాతం పైకి ఎత్తేసి కింద వైపుకి టర్న్ చేసుకొని కుట్టేసుకోవాలి చాలా సింపుల్ అండి ఈజీగా అయిపోతుంది సో బ్లౌజ్ అయితే మనకి నీట్గా ఫినిష్ అయిపోయింది ఇంకా బ్లౌజ్కి కావాలంటే బ్యాక్ సైడ్న నాడాలు కూడా కుట్టుకోవచ్చు నేనైతే కుట్టాను ఇంకా నాడాలు కుట్టేది చాలా వీడియోస్లో చూపించున్నానండి అందుకే ఈ వీడియోలు అయితే నేను షేర్ చేయట్లేదు సో బ్లౌజ్ అయితే మనకి లుక్ అయితే ఇలా ఉంటుంది ఫినిష్ అయిన తర్వాత సో ఈ వీడియో అయితే ఇంతేనండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ కూడా చేయండి ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్లో ఉంటుంది కదా దాన్ని ట్యాప్ చేయండి పక్కన బెల్ ఐకాన్ వస్తుంది ఆల్ నోటిఫికేషన్ మీద ఆన్లో ఉంచండి ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో దాని నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది మీరు నా వీడియోస్ని మిస్ కాకుండా చూడొచ్చు అనమాట సో చూసారు కదా బ్యాక్ సైడ్ అయితే నేను ఇలా నాడాలు వేసేసుకున్నాను చాలా బాగుందనమాట లుక్ అయితే సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకుంటాను బాయ్ అండి అందరికీ